భగవద్గీత మీద విశ్లేషణాత్మకమైనటువంటి అధ్యయనం మనం ప్రారంభించాం, అంటే ఎనలైటికల్ స్టడీ అని చెప్పారు. సో అందులో భాగంగా మనం మొట్టమొదట భగవద్గీతలో వచ్చినటువంటి వివిధ ఉదాహరణల గురించి మనం చర్చించాం. ఇప్పుడు భగవద్గీతలో ఆత్మతత్వం గురించి మనం చర్చించాం, అంటే ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఈ ఆత్మతత్వం గురించి లేదా వ్యాసదేవుల వారు ఇక భగవద్గీతలో ఎక్కడెక్కడ ఆత్మతత్వం గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా చర్చించడం జరిగింది, అంటే నేరుగా లేదా పరోక్షంగా. కొన్ని శ్లోకాలు నేరుగా ఆత్మ గురించి మాట్లాడతాయి, కొన్ని శ్లోకాలు ఆత్మతత్వంపై ఆధారపడినటువంటివి కొన్ని, కనుక వాటిని మనం విశ్లేషిస్తాం. అయితే ఇప్పుడు మనం చర్చించబోయే శ్లోకాలు రెండు కేటగిరీస్లోకి వస్తాయి అన్నమాట, అంటే రెండు పోవల్లోకి వస్తాయి. ఒక తరగతి ఏమిటంటే ప్రత్యక్షంగా చర్చించబడినటువంటి శ్లోకం ఒకటి, రెండు పరోక్షంగా చర్చించబడినటువంటి శ్లోకం. కాబట్టి మీరు నోట్స్లో నమోదు చేసుకునేటప్పుడు రెండు తరగతులుగా దాన్ని మీరు నమోదు చేసుకోవాలి, ఒకటి ప్రత్యక్ష శ్లోకం ఒకటి, రెండు పరోక్ష శ్లోకం ఒకటి. మొట్టమొదట మొదటి అధ్యాయం 35వ శ్లోకం. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఈ మొదటి అధ్యాయం 35వ శ్లోకం ఏదైతే ఉందో అది ఆయన 32, 33, 34, 35 మొత్తం ఈ నాలుగు శ్లోకాలకు కలిపి ఆయన తాత్పర్య భాష్యాలను ఇవ్వడం జరిగిందన్నమాట. అందులో మనకి 35వ శ్లోకం మీరు చూసినట్లయితే, అపిత్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ను మహీకృతే నిహత్య భారత రాష్ట్రాన్న తాప్రీతి సార్జనార్థన. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఓ గోవింద, మేము ఎవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుతున్నాము. వారందరూ ఈ యుద్ధరంగమున సన్నద్ధులై నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనం? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, భావమరుదులు, ఇంకనూ ఇతర బంధువులందరూ తమ ప్రాణములను మరియు సంపదలను విడిచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను చంపకూరినను, నేను ఎందులకు వారిని చంపకూడవలను. చూడండి అక్కడ చివరి శ్లోకం మనం చూస్తుంది ఏమిటది అంటే, చూస్తున్నారందరూ తాత్పర్యం? చూడండి తాత్పర్యంలో కింద ఇచ్చారు, ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యం అటుంచి ముల్లోక రాజ్యాధిపత్యమునకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపుట వలన మేము ఎట్టి ఆనందమును పొందగలము? ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి అర్జునుడు ఏమంటున్నాడు, ఓ జనార్దన అంటే ఓ కృష్ణ, భూలోక రాజ్యాన్ని అటుంచి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ముల్లోక రాజ్యాధిపత్యమునకైనను. ముల్లోక రాజ్యాధిపత్యం అంటే ఏమిటి? ఇక్కడ ముల్లోకాలు అంటే రెండు విధాలుగా చెప్తారు ఆచార్యులు. ముల్లోకాలు అంటే ఊర్ధ్వ, మధ్య, అధోలోకాలు, మూడింటిని ముల్లోకాలు అంటాం. మరొక ముల్లోకాలు ఏమిటంటే ఈ భూ భువస్వ, అంటే ఈ భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, ఈ మూడింటిని కూడా ముల్లోకాలు అంటారు. కాబట్టి ఏదేమైనప్పటికీ అర్జునుడు ఏమంటున్నాడంటే, ఈ భూలోక రాజ్యాన్ని పక్కన పెడితే ఈ ముల్లోక రాజ్యాధిపత్యాన్ని అయినా సరే నేను వారితో యుద్ధం చేయడం కోసం సిద్ధంగా లేదు. ఎవరితో యుద్ధం చేయడం? ఇక్కడ కౌరవులతో, నా యొక్క సోదరులతో, నా యొక్క తండ్రి సమానమైన వాళ్ళతో, లేకపోతే నా యొక్క తాత సమానమైన వాళ్ళతో, నా గురు సమానమైన వాళ్ళతో, నా బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను యుద్ధం చేయను. ఏదిచ్చినా యుద్ధం చేయనంటున్నాడు, త్రైలోకాధిపత్యం. ఎందుకంటే సాధారణంగా స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడికి ఈ ముల్లోకాలపై ఆధిపత్యం ఉంటుందన్నమాట. భూర్భువస్వహ, ఈ మూడు లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రిస్తుంటాడు ఇంద్రుడు. కాబట్టి అది ఇస్తానన్నా కూడా నేను యుద్ధం చేయనంటున్నాడు. అది ఇస్తానన్నా అంటే అర్థం ఏమిటి? అక్కడ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉన్నాడు ప్రస్తుతం. మరి ఇదే శరీరంతో వెళ్ళి త్రైలోకాధిపత్యాన్ని సాధించగలరా? త్రైలోకాధిపత్యం సాధించాలంటే ఏం చేయాలి? ముందు ఈ శరీరాన్ని వదిలేయాలి, అంతేనా కదా? ముందు ఈ శరీరాన్ని వదిలేస్తే అప్పుడు త్రైలోకాధిపత్యం గురించి మాట్లాడాలి. మరి ఇక్కడ మన శరీరం అయితే, మనం ఈ శరీరమే అనుకుంటే ఇంకా త్రైలోకాధిపత్యం ఎలా సాధ్యం అవుతుంది?
ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం ఈ శరీరం కాదు ఆత్మ అనేటువంటి అవగాహన ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. మనం ఈ శరీరమే అనుకోండి, ఈ శరీరంతో అయిపోయింది, ఇక్కడితో శరీరం నాశనం అయిపోయిన తర్వాత ఇంకెక్కడికో వెళ్ళి ఏదో రాజ్యం పాలించడం గురించిన ప్రస్తావన రాదు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను త్రైలోకాధిపత్యం ఇస్తానన్నా నేను యుద్ధం చేయను అని చెప్పండి. అంటే ఇక్కడ నేను యుద్ధం చేసి ఈ భూమి మీద కాలం గడిపి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మళ్ళీ నాకు తర్వాత జన్మలో నాకు ముల్లోకాలపై ఆధిపత్యం ఇస్తానన్నా నేను యుద్ధం చేయను. అంటే ఇది దేన్ని సూచిస్తుంది? ఇది మనం ఈ శరీరం కాదు మనం ఆత్మ అనేటువంటి దాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది పరోక్ష శ్లోకం, ఇండైరెక్ట్గా చెప్పినటువంటి విషయం. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మీరు ఆత్మ శరీరం కాదని నేరుగా చెప్పారు? ఇక్కడ నేరుగా చర్చలో ఉంది ఇక్కడ లేదు. ఎలా ఉంది? పరోక్షంగా ఉంది. కాబట్టి నమోదు చేసుకోండి. 1:35 మొదటి అధ్యాయం 35వ శ్లోకం, తర్వాత మొదటి అధ్యాయం 41వ శ్లోకం ఏమంటున్నాడు? సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులశ్చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా నిపన్న. తాత్పర్యం ఏమిటి? అవాంఛిత సంతానము వృద్ధి అగుట చేత కుటుంబము వారికి కుటుంబ ఆచారమును నాశనము చేసిన వారి ఇరువురికి నరక జీవితము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నందుదురు అని చెప్పుకుంటున్నారు. ఏమంటాడు ఇక్కడ చూడండి, అవాంఛిత సంతానం అట. అవాంఛిత సంతానం అంటే ఏమిటి? అన్వాంటెడ్ పాపులేషన్. సంతానాన్ని ఎవరైనా వాంఛితము అంటే కోరుకునే కదా సంతానాన్ని పొందుతారు, మరి కోరుకోకుండా సంతానం ఏమిటండి? ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. దీన్ని ఏమంటారంటే ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పంటారు. ఏమిటి ఫ్యామిలీ ప్లానింగ్ అంటే, వైదిక సంస్కృతిలో అసలు మనం సంతానాన్ని పొందాలి అంటే మొట్టమొదట ఎటువంటి సంతానాన్ని పొందాలి అనే ఆలోచన ఉండాలి. మనం జన్మనివ్వబోయేటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలి అని ముందే ప్రణాళిక వేసుకుని ఆ విధమైనటువంటి సంతానాన్ని పొందడం కోసం వీళ్ళు సమాయత్తం అవుతారు. దాన్ని గర్భధారణ సంస్కారం అంటారు. మరి అవాంఛిత సంతానం అంటే ఏమిటంటే అన్ప్లాన్డ్ పాపులేషన్. అంటే వాడు ఓ సంతానాన్ని ఎందుకు అంటారంటే ముందు ప్లాన్ వేసుకుని కాదు, ఏదో వివాహం అయింది కదా మైథునం చేద్దాం, మైథున భోగాన్ని సంభోగ వాంఛలు తీర్చుకోవడం కోసం వాళ్ళు స్త్రీ పురుషులు కలుస్తారు. తత్ఫలితంగా వచ్చినటువంటి సంతానాన్ని ఏమంటారంటే అవాంఛిత సంతానం అంటారు. ఎందుకంటే వాడు సంతానం కోసం మైథునం చేయలే, ఎలాంటి సంతానం కావాలని ముందు ఆలోచించుకుని మైథునం చేయలే. ఏం చేశాడు వాడు? ఏదో వాడు మైథునానందాన్ని పొందుదామని మైథునం చేశాడు, తత్ఫలితంగా సంతానం కలిగింది. దాన్ని అవాంఛిత సంతానం అంటారు. కాబట్టి ప్రస్తుతం సమాజం అంతా కూడా దేనితో నిండిపోయింది అంటే అవాంఛిత సంతానంతో నిండిపోయింది. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏమంటాడంటే, అవాంఛిత సంతానం పెరిగిపోయింది అనుకోండి ఏమవుతుంది కదా, కుటుంబంలో ఉన్న వాళ్ళకి కుటుంబ ఆచారాన్ని నాశనం చేసిన వాళ్ళకి ఇద్దరికి నరక జీవితం సంప్రాప్తించడం అన్నారు. నరకము అంటే ఏమిటి? దుఃఖం. దుఃఖం సంప్రాప్తిస్తుంది. ఇక్కడ మరొక వాదన తీసుకురావచ్చు. ఏమిటంటే నరకము అంటే దుఃఖము కదా, కాబట్టి ఇది వేరే ఎక్కడికో వెళ్ళి దుఃఖాన్ని అనుభవించడం గురించి కాదు మాట్లాడేది, ఈ భూమిపైనే దుఃఖం అనుభవిస్తే అది నరకం, ఆ విధంగా ఎందుకు అర్థం చేసుకోకూడదు అని ప్రశ్న వేయచ్చు. మంచి ప్రశ్న. దాని తర్వాత ఏమన్నాడు చూడండి, పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనమునందుడు అన్నాడు. కాబట్టి ఈ వాక్యం దేన్ని బలపరుస్తుంది అనమాట. ఏమనంటే, ఇది భూమి మీద చెప్పినటువంటి దుఃఖం కాదు నరకం అంట. నరకం అంటే ఒక లోకం ఉంది, నరకలోకం అనేది కదా. ఎందుకంటే చాలామంది మూర్ఖులు ఏమి వాదిస్తారంటే, స్వర్గం నరకం అన్నీ ఇక్కడే ఉన్నాయి, వేరే ఎక్కడో లేవు, కాబట్టి మీరు మంచి చేస్తే ఇక్కడే మీరు మంచిని అనుభవిస్తారు, చెడు చేస్తే ఇక్కడే మీరు చెడుని అనుభవిస్తారు. అది కొంతవరకు నిజం కావచ్చు, కానీ స్వర్గ నరకాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ ఈ అవాంఛిత సంతానం వృద్ధి అయితే ఏం చేస్తారట వాళ్ళు, చనిపోయినటువంటి పితృదేవతలకు పిండ తర్పణాలు వదిలేస్తారు. కానీ పిండ తర్పణాలు కూడా పెట్టరు వాళ్ళు. పిండ తర్పణాలు పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంట, అలాంటి అధర్మ కుటుంబాలకు చెందిన పితరులు ఎవరైతే ఉన్నారో, చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పతనం చెందుతారు. వాళ్ళు పతనం చెందడం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ మనం ఆత్మతత్వం గురించి ఇక్కడ ఆలోచించాలి. అంటే వాళ్ళు మరణించారని చెప్పి అంటున్నారు ఇక్కడ.
మరణించారంటున్నారు, ఎక్కడో ఉన్నారంటున్నారు, మళ్ళీ వాళ్ళు పతనం చెందుతారంటున్నారు. అంటే ఇక్కడ మరణించడం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళడం. శరీరాన్ని వదిలేశారు కానీ వ్యక్తి నాశనం కాదు, వ్యక్తి అలాగే ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈ శరీరాన్ని వదిలేశాడు, పితృలోకానికి వెళ్ళాడు. వాడికి మనం వాడి పేరు మీద పిండోదక ప్రియలు చేయకపోతే వాడు ఏం చేస్తాడు? మళ్ళీ నరక యాతన అనుభవిస్తాడు అనుకుంటున్నాడు. అంటే ఇది దేన్ని సూచిస్తుంది? మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అనేటువంటి దాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది కూడా పరోక్ష శ్లోకం. ఇది కూడా అంటే పరోక్షంగా ఆత్మతత్వం చర్చించండి, నమోదు చేసుకోండి. సంఖ్య 1:41 తరువాత 43 శ్లోకం ఉంటున్నాడు. ఉత్సన్న కుల ధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతి అనుశుశ్రుమ. ఏమంటున్నాడు? ఓ కృష్ణ, జనార్దన, కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకలోక నివాసులగుదని గురుశిష్య పరంపరాగతముగా నేను వినియంతిని. ఏమంటున్నాడు అర్జును? కాబట్టి ఇక్కడ నరకము అంటే మళ్ళీ ఏ నరకం గురించి చెప్పాలి? ఇంతకు ముందు శ్లోకంలోనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు కృష్ణుడు. ముందు శ్లోకంలోనే మనకి ఆచార్యులు వివరించారు. ఏమిటది నరకం అంటే? నరకలోకం గురించి మాట్లాడుతున్నాం, భూమి మీద ఉన్న నరకం గురించి కాదు. కాబట్టి ఏమన్నాడంటే, ఎవరైతే కులధర్మాలను నాశనం చేస్తారో వాడు శాశ్వతంగా ఏమవుతారంటే నరకలోకంలో నివాసులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఉద్ధరింపబడేటువంటి అవకాశం వాళ్ళకు లేదు, ఉద్ధరింపబడేటువంటి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు నరకంలో శాశ్వతంగా పడి ఉంటారు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు మరణించారు, మరణించారు కానీ శాశ్వతంగా అసలు వాళ్ళు లేకుండా పోయారా? లేదు. ఎక్కడ లేరు వాళ్ళు, కానీ ఎక్కడున్నారు? నరకంలో ఉన్నారు. అంటే నరకంలో ఉన్నాడు అంటే మనం శరీరం కాదు, మనం ఆత్మ అనేటువంటి దాన్ని మళ్ళీ ఇది సూచిస్తుంది. కాబట్టి ఇది కూడా పరోక్ష శ్లోకం అన్నమాట. 1:43 రాసుకోండి. తర్వాత 2:02 శ్రీ భగవాన్ వాచ కుతస్త్వాకశ్వరమిదం విషమే సముపస్థితం అనార్యదుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఇది కృష్ణుడు చెప్తున్నాడు శ్లోకం. ఏమంటున్నాడు? శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికాను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మషము నీకు ఎసటి నుండి దాపురించినది? చూడండి, క్లిష్ట సమయం ఏది? క్లిష్ట సమయం కురుక్షేత్ర రంగరంగంలో యుద్ధం చేయాల్సిన సమయం అది, జిల్లు ఎక్కువ పెట్టి బాణాలు వదలాల్సిన సమయం. ఆ సమయంలోనే ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. కానీ ఇలాంటి సమయంలో నేను యుద్ధం చేయనని ఎడుస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కల్మషం? ఎక్కడి నుంచి దాపురించింది నీకు అనుకుంటున్నాను? ఇంకేమంటున్నాడు? జీవితపు విలువ నెరిగిన మానవునకు, జీవితం యొక్క విలువ తెలిసినటువంటి మనిషికి ఇది అర్హము కానట్టుది. ఇలా ఎవడు ఏడుస్తాడు అంటే జీవితం విలువ తెలియనివాడు. ఇది ఉన్నత లోకములకు దారితీయదు సరికదా, అపకీర్తిని కలిగించును. క్షత్రియుడు కానీ యొక్క ధర్మం ఏమిటి? యుద్ధం చేయడం. కానీ నువ్వు నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని విడిచిపెట్టి ఈ విధంగా ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, నువ్వు ఉన్నత లోకాలకి వెళ్ళవు సరికదా, నీకు అపకీర్తి కూడా కలుగుతుంది అని చెప్పండి. మళ్ళీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఉన్నత లోకములకు వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ జీవితంలో ఈ శరీరం వదిలేయడంతో అన్నీ ముగిసిపోవడం కాదు. మరణం అనేది ముగింపు కాదు, మరణం అనేది మరొక ఆరంభం. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ జన్మలో మనం చేసినటువంటి కర్మల బట్టి మనం ఏం చేస్తాం? ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఉన్నత లోకాలకో, లేకపోతే అధమ లోకాలకో, లేదా ఆధ్యాత్మిక ప్రపంచానికో వెళ్తాం. అంటే దాని అర్థం ఏంటంటే మనం శరీరం కాదు, మనం ఆత్మ. ఇది కూడా పరోక్ష శ్లోకం. తర్వాత 2:11 శ్రీ భగవాన్ వాచ అశోచ్యానంద శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాశూన గతాశూంశ్చ నానుశోచంతి పండితాః. ఏమంటున్నాడు? దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికాను, ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదనే విషయమును గూర్చి దుఃఖించుతున్నావు. జీవించి ఉన్న వారిని గురించి కానీ, మరణించిన వారిని గూర్చి కానీ పండితులైన వారు శోకింపరు. ఏమన్నాడు? చాలా తెలివైన వాళ్ళ మాట్లాడుతున్నావు అర్జున. ఎందుకు ఈ మాట అన్నాడంటే, నేను ఎందుకు యుద్ధం చేయను అనే దానికి ఎన్నో కారణాలు చెప్తాడు అర్జునుడు. నేను ఈ కారణం చేతి చేయను, ఆ కారణం చేతి చేయను, ఈ కారణం చేతి చేయను.
కృష్ణుడే ఉండే అన్నీ బాగానే ఉన్నాయి, చాలా పండితుల్లో మాట్లాడుతున్నాం, కానీ నిజంగా పండితుడైన వాడు దేని గురించి అయితే మనం దుఃఖించకూడదు, అంటే దేని గురించి అయితే మనం బాధపడకూడదు, దాని గురించి బాధపడకూడదు, బాధపడదు. కానీ నువ్వేం చేస్తున్నావు, దేని గురించి అయితే నువ్వు దుఃఖించకూడదు, దాని గురించి దుఃఖిస్తున్నావు. అంటే దేని గురించి ఇక్కడ దుఃఖించేది అర్జునుడు? ఆత్మ గురించి దుఃఖిస్తున్నాడా, శరీరం గురించి దుఃఖిస్తున్నాడా? అంటే యుద్ధం చేస్తే తన బంధువులు సంహరించబడతారనే కదా, బంధువులు సంహరించబడటం అంటే బంధువుల శరీరాల అక్కడ చంపబడేది, బంధువుల యొక్క ఆత్మల బంధువులకు శరీరాలు నాశనం అవుతాయి. మరి శరీరాలు ఎలాగో నాశనం అవుతాయి కదా. ఇప్పుడు అర్జునుడు భీష్ముని చంపలేదన్న మాత్రాన భీష్ముడు చావడా ఎప్పటికీ చెప్పండి, ముసల్తనం వస్తుంది ఎలాగో చనిపోదు. కాబట్టి అసలైన వ్యక్తి ఎవడైతున్నాడో వాడు మరణించట్లా, మరణించేది ఏమిటి, శరీరం మరణిస్తుంది. కాబట్టి నీకు అసలు నీకు మనం శరీరం కాదు ఆత్మ అనే విషయం తెలిసినప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, పూర్వశ్లోకాల్లో ఇదే అర్జునుడు, ఇదే శరీరం గురించి బాధపడుతున్న అర్జునుడు పూర్వశ్లోకాల్లో వేరే లోకాల గురించి, నరకాల గురించి, వాళ్ళ గురించి, వీటి గురించి మాట్లాడాడా లేదు? మరి మాట్లాడాడంటే ఆత్మ గురించి తెలిసే కదా మాట్లాడేది. అవునా, అర్జునుడు ఇలా మనం చంపితే నాకు ఉన్నత లోకాలకి వెళ్ళను, లేకపోతే అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇవన్నీ మాట్లాడాడు కదా. మాట్లాడాడంటే అతనికి ఆత్మజ్ఞానం ఉందని కదా అర్థం. మరి ఆత్మజ్ఞానం ఉండి మళ్ళీ శరీరాల గురించి ఎందుకు ఏడుస్తావు, అర్థం కదా. కాబట్టి పండితుడైన వాడు ఎవడు కూడా శరీరం గురించి ఎప్పుడు కూడా దుఃఖించడు. శరీరం గురించి దుఃఖించడం అంటే ఏమిటి, అంటే ఈ మరణం అనేటువంటి దాని గురించి ఎప్పుడు కూడా తెలివైన వాడు, ఎప్పుడు పండితుడైన వాడు ఎప్పుడు కూడా వాడు బాధపడడు. ఎందుకంటే మనం ఈ శరీరం కాదు, శరీరాలు వదిలేసుకుంటాం. చొక్కా చినిగిపోయింది, చినిగిపోయిన చొక్కా గురించి ఏడుస్తాం మనం, ఆ చొక్కాను చేతితో కొట్టుకుని అయ్యో నా చొక్కా నా చొక్కా అని ఏం చేస్తాం, తీసిపడేస్తాం, కొత్త చొక్కా వేసుకుంటాం. అందుకే ఉన్నాడంటే పండితుడైన వాడు దేని గురించి బాధపడకూడదు, దాని గురించి బాధపడడు. అంటే పండితులు దేని గురించి బాధపడరు ఇక్కడ, శరీరం గురించి బాధపడరు. అందుకే ఉన్నారు చూడండి, పండితుడైన వాడు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించి ఉన్నవారి గురించి కానీ బాధపడరు. ఎందుకని బాధపడరంటే మనం శరీరం కాదు, జీవించి ఉంటే ఏమిటి, మరణించి ఉంటే ఏమిటి. జీవించడం మరణించడం అనేది శరీరం గురించే కానీ ఆత్మ గురించి కాదు. కాబట్టి ఈ శ్లోకం కూడా దీని గురించి మాట్లాడుతుంది, ఆత్మతత్వం గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇది కూడా పరోక్ష శ్లోకమా ప్రత్యక్ష శ్లోకమా, పరోక్షంగా చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి నమోదు చూసుకోండి, 2:11 తర్వాత 2:12. కాబట్టి ఈ శ్లోకాల్లో మీరు చూసినట్లయితే ఎక్కడ ఆత్మ అనే పదం చెప్పరా, కానీ అన్ని కూడా ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. అవునా కదా, 2:12. నేను గాని అంటే ఎవరికిరా, ఎవరు మాట్లాడుతున్నారు అది, కృష్ణుడు. అంటే నేను గాని అంటే కృష్ణుడు గాని, నీవు గాని అంటే ఎవరు, అర్జునుడు గాని, ఈ రాజులందరూ గాని, అంటే కురుక్షేత్ర నరంగంలో సమావేశమైనటువంటి రాజులందరూ గాని, నిలిచి ఉండని సమయం ఏదో లేదు. చూడండి, నిలిచి ఉండని సమయం అంటే నిలబడి ఉన్న సమయమా కాదు, నిలిచి ఉండడం అంటే జీవించి ఉండని సమయం. నువ్వు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కానీ, వీళ్ళు జీవించి ఉండని సమయం అనేదే లేదు. ఇక ముందు భవిష్యత్తునందు మనం ఎవరము ఉండకపోము, ఇప్పుడే కాదు, పూర్వము మనం ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. అంటే ఇక్కడ ఉండేది ఎవరు, పూర్వము ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉంది, ఎవరు ఎవరు ఉండేది, శరీరమా ఆత్మ? ఎందుకంటే ఇప్పుడు మీ వయసు 20 సంవత్సరాలు అనుకోండి, 20 సంవత్సరాలకు ముందు మీరు ఎక్కడున్నారంటే ఎక్కడున్నామో మనకు తెలియదు, కానీ ఈ శరీరంలో మాత్రం లేవు. 20 సంవత్సరాలకు ముందు మనం ఉన్నాం, ఇప్పుడు మనం ఉన్నాం, మరొక 60 సంవత్సరాల తర్వాత కూడా మనం ఉంటాం, కానీ ఈ శరీరంలో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు కృష్ణుడు, ఇక్కడ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు, అంతేగాని శరీరాల గురించి కాదు కదా, శరీరాల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది కూడా ఆత్మతత్వం గురించే బోధిస్తుంది. సంఖ్య నమోదు చేసుకుంది, 2:12. ఇది కూడా పరోక్షంగానే కృష్ణుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు పరోక్షంగా, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు అని చెప్పుకుంటున్నాడు. 13:11.
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముఖ్యతే. దేహధారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవనమును, యవనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచున్నట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అంటే మార్పుచే ధీరుడిప్పుడును మోహమునందరు. దేహధారి అన్నారు. దేహము అంటే ఏమిటి? శరీరం. ధారి అంటే ధరించినవాడు, అంటే శరీరాన్ని ధరించినవాడు. అంటే చొక్కా ధరించినవాడు ఎవరు అంటే మనిషి. చొక్కా ధరించినవాడు ఎవరంటే మనిషి అంటాం. అలాగే మరి దేహాన్ని ధరించినవాడు ఎవరంటే ఆత్మ. కాబట్టి కృష్ణుడు ఏమంటాడండి ఇక్కడ, ఈ దేహాన్ని ధరించినవాడు అంటే ఆత్మ నిరంతరముగా, చూడండి నిరంతరముగా అంటే ఏంటి, ఎప్పుడు ఎప్పుడు జరుగుతుందట, ఏం జరుగుతుందట ఈ దేహములో, బాల్యం నుంచి యవనానికి, చూడండి యవనం నుంచి వృద్ధాప్యానికి క్రమముగా పొందుచుండునట్లు ఏం చేస్తుంది ఈ శరీరంలో, ఎప్పుడు ఆగట్లా ఈ మార్పు అనేది. మనం రోజు చూస్తుంటే మనకి ఏం తేడా తెలియదు, అదాను కదా. ఇప్పుడు మనం ఒక సంవత్సరం పాటు ఇంటి దగ్గర లేమనుకోండి, సంవత్సరం తర్వాత అరే ఏంటో ఇలా చిక్కిపోయేవి, లేకపోతే లావయ్యేవి, లేకపోతే పొడిగైపోయావు, లేకపోతే బక్క చిక్కిపోయావు, ఇలా అంటుంటారు. అదే రోజు చూసేవాడు తెలుసుకున్న తేడా తెలియదు. అంటే మరి సడన్గా వాడు ఒక్కసారిగా ఒక రోజులోనే లావు అయిపోవడం, ఒక రోజులోనే సన్నగా అయిపోవడం, ఒక రోజులోనే పొడుగు అయిపోవడం జరుగుతుందా? జరగట్లా. అంటే క్రమక్రమంగా జరుగుతుందనే కదా అర్థం. అందుకే ఇక్కడ కృష్ణుడే ఉన్నాడు నిరంతరముగా అని చెప్పన్నాడు. కాబట్టి మనం ఈ దేహంలో నిరంతరముగా ఏం చేస్తున్నాం, బాల్యం నుంచి యవనానికి, యవనం నుంచి వృద్ధాప్యానికి క్రమముగా మనం ప్రయాణిస్తూ ఉన్నాం, అవునా? అలాగే కృష్ణుడే ఉన్నాడు పొందుచుండునట్లు. అంటే అదే విధంగా జీవాత్మ కూడా, జీవాత్మ కూడా అంటే మనం, ఆత్మ కూడా ఏం చేస్తుందట, మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడు ఎప్పుడును మోహమునందడు. ధైర్యవంతుడు ఎవరైతే ఉన్నాడో, ధీరుడైన వాడు ఎవడున్నాడో, వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దాన్ని బట్టి మోహాన్ని పొందడు. అంటే ఇక్కడ మనకి అసలు పునర్జన్మ అనేది ఉందా లేదా అని అడుగుతారు చాలా మంది, అవునా? పునర్జన్మని నమ్మండి అంటారు. ఎలా నమ్మాలి, మాకు ఎలా తెలుస్తుంది, మాకు చూపించండి అంటారు. ఇదిగో కృష్ణుడు చూపిస్తున్నాడు. అంటే నువ్వు ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని స్వీకరిస్తుంది అనేది నువ్వు నమ్మడం లేదు కదా, ఎందుకు నమ్మవు? నువ్వు నీ కళ్ళ ముందే జరుగుతుంది. కళ్ళ ముందు జరిగేదని నమ్మవా? కళ్ళ ముందే ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు. మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాం చెప్పండి. పుట్టినప్పుడు మన శరీరం ఎంత ఉంది, ఒక అడుగు ఉంది, అవునా? మరి 2 సంవత్సరాలకి ఆ శరీరం మారిపోయిందా? మారిపోయింది. 3 సంవత్సరానికి మారిపోయిందా? మారిపోయింది. 4 సంవత్సరానికి మారిపోయింది. అంటే క్రమంగా ఈ శరీరాన్ని మారుస్తూనే ఉన్నాం. కాబట్టి తెలివైన వాడు అరే ఇదే జీవితంలో నేను ఇప్పటికి ఎన్నో శరీరాలు మార్చాను, అవునా కదా? 5 ఏళ్ల క్రిందట ఫోటో చూడండి, 10 ఏళ్ల క్రిందట ఫోటో చూడండి, 5 ఏళ్ల క్రిందట ఫోటో చూడండి, అలా గర్భంలో ఉన్న ఫోటో చూడండి. స్కానింగ్ కూడా తీస్తారు కదా, గర్భంలో కూడా ఫోటో తీయించుకోండి. ఎలా ఉంటుంది అంటే ఆత్మ మొట్టమొదటి శరీరం ఎలా ఉంటుంది, బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. మనం మొట్టమొదటి స్వీకరించే శరీరం బఠానీ గింజ ఉంటుంది. అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా దానికి నవరంధ్రాలు ఏర్పడతాయి. మెల్లమెల్లగా చేతులు కాళ్ళు అలా కదలిక, ఇలాగా శరీరం అనేది ఎప్పుడు మారుతూనే ఉంది. ఎన్నో శరీరాలు మార్చాం మనం, ఎప్పుడు? ఇదే జీవితంలో. మరి ఇదే జీవితంలో ఇన్ని శరీరాలు మార్చామని నువ్వు చూస్తూనే ఉన్నావు. మరి ఈ శరీరం వదిలేసిన తర్వాత ఏ విధంగా అయితే ఈ శరీరాలు వదిలేసి కొత్త శరీరాన్ని ఇదే జీవితంలో పొందావో అదేవిధంగా మరొక శరీరాన్ని స్వీకరిస్తావు అని నేను అంటున్నాను. అందరూ నమ్మకపోవడానికి ఏముంది అని అంటున్నాడు. ఇది అర్థమవుతుందా లేదా? బుర్రలో గుంజున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. బుర్రలో ఆవు పేడ ఉంటే మనం ఏం చేయలేము. మనం ఇంత సులభంగా చెప్తున్నాడు ఇది అదే కదా. కాబట్టి దేని గురించి మాట్లాడుతుంది శ్లోకం? ప్రత్యక్షంగా మాట్లాడుతుంది ఆత్మ గురించి. కాబట్టి రాసుకోండి, ప్రత్యక్షంగా కృష్ణుడు చెబుతున్నాడు ఆత్మ గురించి. 2.13 నోట్ చేస్తున్నారు కదా, ఎందుకు నోట్ చేసుకున్నారు? ప్రత్యక్షమా పరోక్షమా? ప్రత్యక్షంగా. తర్వాత 14 మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్తాం స్థుతిక్షస్వ భారత అని చెప్తున్నారు. కుంతిపుత్ర
సుఖదుఖముల తాత్కాలికములైనటి రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మకాలముల రాకపోకల వంటి ఓ భరత వంశీయుడా, అవి ఇంద్రియానుభవము వలన కలుగుతుందను. ఎల్లలనూ కలతనొందక వాటిని సహించుటను నేర్చుకునవలను. ఇందులో మరి ఆత్మతత్వం ఉందా లేదా చెప్పండి? ఉంది, కానీ పరోక్షంగా ఉంది. ఎలా పరోక్షంగా ఉంది? క్రిందటి శ్లోకంలోనే చెప్పాడు కృష్ణుడు ఏమని, అయినా ఆత్మ ఏం చేస్తుంది, ఇలాగ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని స్వీకరిస్తుంది. కానీ ఈ మార్పు చెందేటప్పుడు మనకి బాధ కలుగుతుంది అంతే కదా. మార్పు చెందేటప్పుడు బాధ కలుగుతుందా లేదా? బాధ కలుగుతుంది. కానీ కృష్ణుడు ఏమంటాడంటే, ఈ బాధ కలగడం మళ్ళీ ఆనందం రావడం ఇది ఎలాంటిది అంటే కాలాలు మారడం లాంటిది. ఇప్పుడు ఏ కాలం జరుగుతుంది? వర్షాకాలం జరుగుతుంది. దీనికి ముందు ఏ కాలం వెళ్ళిపోయింది? వేసవకాలం వెళ్ళిపోయింది. వేసవకాలం వెళ్ళిపోయి వర్షం పడడం ప్రారంభించిన తర్వాత ఎవరైనా ఏడుస్తారో కూర్చుని, అయ్యో వేసవకాలం వెళ్ళిపోయింది అని. లేదా వర్షాకాలం వెళ్ళిపోయి ఇప్పుడు శీతాకాలం ప్రారంభమవుతుంది, అయ్యో వర్షాకాలం వెళ్ళిపోయింది అని బాధపడతారు ఎవరైనా? అలాగే మనలో ఎవరైనా సరే మన చిన్నప్పుడు ఫోటో చూసి, అయ్యో నా శరీరం అది వదిలేసానే అని చెప్పి ఎవరు బాధపడతారు చెప్పండి? చక్కగా నేను ఎంత మంచి బుగ్గలు బాగా చక్కగా ఉన్నాయి, నాకు చిన్నప్పుడు తెల్లగా ఉన్నాను, ఉంగరాలు చుట్టుంది, చక్కగా లావుగా గుర్తుగా ఉన్నాను, అరే ఆ శరీరం పోయింది అని చెప్పి రోజు గంట సేపు దాని వైపు చూసి ఏడుస్తారు ఎవరైనా? ఏడుస్తారా? అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నాయన ఈ మార్పులు సహజమే, సుఖం దుఃఖం సుఖం దుఃఖం, వేసవికాలం వర్షాకాలం శీతాకాలం, ఈ మార్పులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ మార్పులు చూసి నువ్వు ఎందుకు బాధపడతావు? నువ్వేం చేయాలి? సహించాలి ఈ మార్పుల్ని. చేసేదే ఉంది. మరి ఇప్పుడు ముసలివాళ్ళు అవ్వకుండా మీరు ఏమైనా ఆపగలరా చెప్పండి? ఇప్పుడు కొద్ది కాలంలో కొంతమంది ముసలివాళ్ళు అవుతారు, కొంతమంది యవనంలోకి వస్తారు. యవనస్తులు ఏమో ముసలివాళ్ళు అవుతారు, బాల్యంలో ఉన్న వాళ్ళు యవనంలోకి వస్తారు. ఎవరన్నా మీ మార్పును ఆపగలరు? ఎవడైనా ఆపలేదు. మరి నీ చేతిలో లేదు, నువ్వు ఆపలేవు. పైగా నీకు వచ్చే మార్పు అంటే నీకు వచ్చే మార్పు కూడా కాదు, దేనికి సంబంధించిన మార్పు? నీ శరీరం గురించిన మార్పు. మరి దాని గురించి ఎందుకు బాధపడతావు? నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే సహించాలంతే. కాబట్టి ఇక్కడ ఆత్మతత్వం గురించి మాట్లాడుతున్నాడు అర్థమవుతుంది కదా. ఒకవేళ మనం ఈ శరీరమే అని అనుకున్నాం అనుకోండి, మనం ఆత్మ కాదనుకుంటే దీనికి అర్థమే లేదు అసలు. ఒకవేళ మనం శరీరమే అనుకుంటే ఖచ్చితంగా బాధపడాలి, అయ్యో నా పోయింది అవకాశం పోయింది ఇదో అని. కానీ ఇక్కడ ఏం పోయింది ఏం పోలే. కాబట్టి ఇది కూడా పరోక్షంగా కృష్ణుడు ఆత్మతత్వం గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ శ్లోకం ఎందుకు చెప్పాడంటే, నువ్వు ఆత్మవి కాబట్టి, నువ్వు శరీరం కాదు కాబట్టి నువ్వు సహించాలి అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇది కూడా పరోక్షంగా ఆత్మతత్వాన్ని బలపరుస్తుంది. తర్వాత 15వ శ్లోకం. పురుష శ్రేష్ఠుడమైన అర్జున, సుఖ దుఃఖములచే కలతనుందక ఆ రెండింటి యందును ధీరుడై నిలిచేవాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడవును. ఏమంటున్నాడు? సుఖ దుఃఖములచే కలతనుందక. సుఖమేమిటి దుఃఖం ఏమిటి? పాతది పోయిందనేటువంటి దుఃఖం, కొత్తది వచ్చిందనేటువంటి సుఖం. కాబట్టి ఈ మార్పుల చేత ఎవరైతే కలతనుందరో, వీటిని చూసి ఎవరైతే బాధపడరో, ఆ రెండింటి యందును ధీరుడై నిలిచేటువంటి వాడు, సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా ధైర్యంగా అలాగే ఉండేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు మాత్రమే మోక్షాన్ని గర్భుడవుతాడు. సో నీకు మోక్షం అనే పదం వాడే. మోక్షం అంటే ఏమిటి? ఏంటి మోక్షం అంటే? మోక్షము అంటే మన తాత్కాలికమైనటువంటి స్థితిని వదిలిపెట్టి శాశ్వతమైన స్థితిని స్వీకరించడం. అంటే ఎవరు స్వీకరిస్తున్నారు ఇక్కడ? స్వీకరించేది ఎవరు? మోక్షం పొందేది ఎవరు? శరీరం, ఆత్మ. ఆత్మ మోక్షం పొందుతుంది. ఆత్మ ఈ తాత్కాలికమైన ఈ శరీరాల మార్పుడు ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టి మార్పు లేనటువంటి శాశ్వతమైనటువంటి స్థితిని పొందుతుంది. కాబట్టి పొందేది ఎవరంటే ఇక్కడ ఆత్మ పొందుతుంది మోక్షం. కాబట్టి ఇది కూడా పరోక్షంగా దీని గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మతత్వం గురించే మాట్లాడుతున్నాడు. కాబట్టి నమ్మకం చూసుకోండి. అయితే ఇక్కడ ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కృష్ణుడు అంటే, ఇప్పుడు భీష్ముడి శరీరం, ఏ శరీరం ఉంది ఇప్పుడు భీష్ముడికి? బాల్య శరీరం ఉందా, యవన శరీరం ఉందా? ముసలి శరీరం ఉంది. నువ్వేమనుకుంటున్నావు, అయ్యో ఆ ముసలి శరీరాన్ని చంపేస్తే ఎలా అని? ఒకటి నువ్వు చంపకపోయినా ఆయన చస్తాడు. చనిపోయాక ఏమవుతుంది? ముసలి శరీరం వదిలేసి మళ్ళీ ఏం చేస్తాడు ఆయన? మళ్ళీ ఇంకొక కొత్త బాల్య శరీరాన్ని స్వీకరిస్తాడు. మరి మంచిదే కదా జరిగేది, దానికోసం గెలుస్తావు.
అర్థం కాదు. ఇప్పుడు ఆ శరీరాన్ని వదిలేసి ఇంకా అధమమైన శరీరం స్వీకరించినట్టయితే నువ్వు ఏడ్చినా అందులో ప్రయోజనం ఉంది. జరిగేది ఏమిటి, ఎలాగో ఇంకో మంచి శరీరాన్ని, నూతనమైనటువంటి యవనంలో ఉన్నటువంటి శరీరాన్ని స్వీకరిస్తాడు, నూతన ఉత్తేజం ఉండేటువంటి శరీరాన్ని. కాబట్టి ఏ విధంగా చూసినా అసలు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. పదహారు అసత్తునకు ఉనికి లేదని శ్లోకం ఏమిటి, నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోరపి దృష్టవంత త్వనయోస్తత్వదర్శిని. చూడండి, అసత్తునకు, అసత్తు అంటే ఏమిటి, అశాశ్వతమైనది అని. అసత్తు అంటే అశాశ్వతమైనది. ఏది అశాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైనది. భౌతిక దేహం రాశారు బ్రాకెట్. అశాశ్వతమైనటువంటి దేహానికి ఉనికి లేదు. శరీరం అశాశ్వతం అంటే దానికి ఉనికి లేదని అర్థం. మరియు నిత్యమైన దానికి, ఏది నిత్యమైనది, ఆత్మ. ఆత్మకి మార్పు లేదని సత్యద్రష్టలైన వారు నిశ్చయించి ఉన్నారు. సత్యద్రష్టలు అంటే ఎవరు, ద్రష్ట అంటే చూసినవాడు, సత్యాన్ని చూసిన వాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు నిర్ణయించి ఉన్నారట. ఏమనంటే ఈ శరీరానికి ఉనికి లేదు, ఎందుకంటే తాత్కాలికమైంది. కాబట్టి శరీరానికి ఖచ్చితంగా మార్పులనే ఉంటాయి, ఆత్మకి మాత్రం ఎటువంటి మార్పు లేదు అని చెప్పాను. ఈ రెండింటి తత్వమును బాలుగా పరిశీలించి వారి విషయమును ధృవీకరించరే. ఈ విషయం ఎప్పుడు చెప్పారట, ఊరికే నోటుకొచ్చిందని మాట్లాడేవాళ్ళు. చాలా చక్కగా పరిశీలించారట, శరీర తత్వం ఏమిటి, ఆత్మతత్వం ఏమిటి అని బాగా చూసి పరిశీలించి ఏమర్థం చేసుకున్నారంటే, శరీరం అనేది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, కొన్నాళ్ళకి ఇది శరీరం నాశనం అయిపోతుంది, కాబట్టి దీనికి ఉనికి లేదు. కానీ ఆత్మ ఏదైతే ఉందో ఇది శాశ్వతమైంది, ఆత్మలో మార్పు లేదు. కాబట్టి ఇది కూడా దేని గురించి మాట్లాడుతుంది శ్లోకం, ఆత్మతత్వం గురించి నేరుగా మాట్లాడుతుంది, ప్రత్యక్షంగా రాసుకోండి. 2:16 తర్వాత 2:15 చూడండి, అవినాశితు తద్విద్దేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. శరీరమందంతటా వ్యాపించి ఉన్న ఆత్మ నాశము లేనిదని నీవు తెలుసుకున్నావు. అంటే అవినాశి అయిన ఆత్మను నశింపచేయుటకు ఎవడనూ సమర్థుడు కాడు. ఏమన్నాడు చూడండి, శరీరమందంతటను వ్యాపించి ఉన్న ఆత్మ. చూడండి, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఈ ఆత్మ ఎలా ఉందట, శరీరం అంతా కూడా వ్యాపించి ఉందట. వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ నాశనము లేనిదని నువ్వు తెలుసుకో. అంటే అవినాశి అయిన ఆత్మను నశింపజేయుట ఎవ్వడు కూడా సమర్థుడు కాదు. మరి ఇక్కడ ఒక విషయం చూడండి, శరీరమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటే ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే, ఇప్పుడు ఇక్కడ ఇతను ఇతని పరిమాణం చిన్నగా ఉంది, ఆయన పరిమాణం పెద్దగా ఉంది, ఆయన పరిమాణం ఒక రకంగా ఉంది, ఇంకొక పరిమాణం ఒక రకంగా ఉంది. అంటే ఆత్మ రకరకాల ఆకారాల్లో ఉందని అర్థం. ఇలా ఏమన్నాడంటే, శరీరం అంతటా కూడా ఆత్మ వ్యాపించి ఉంది అన్నాడు. అంటే ఆత్మ శరీరం ఏ పరిమాణంలో ఉంటే ఆత్మ కూడా అదే పరిమాణంలో ఉందని ఇది నా ప్రశ్న. ఇప్పుడు మీరు ఏదైనా అచ్చుపోసారనుకోండి, ఏదైనా ఒక వంటకం వండి జీడిపప్పు అచ్చు ఏదో పోసారు, ఏం చేస్తారు, ఒక పాత్రలో పోస్తారు. మీరు ఏ పాత్రలో పోస్తే లోపల పదార్థానికి ఆకారం వస్తుంది. ఇప్పుడు చెంబులో నీళ్లు పోసారు, లోపల ఉన్న నీళ్లు ఏ ఆకారంలో ఉంటాయి, బయట ఉన్న చెంబు ఏ ఆకారంలో ఉంటే అదే ఆకారంలో ఉంటాయి. మరి అదే తత్వం ఇక్కడ వర్తిస్తుందా, నేను అడిగేది అది వర్తించదు. అంటే మరి శరీరం అంతా వ్యాపించి ఉండడం అంటే ఎలా, మరి అంటే ఆత్మ శరీరం అంతా వ్యాపించలేదు, ఆత్మ యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది శరీరం అంతా వ్యాపించింది. కాబట్టి ఆత్మ యొక్క చైతన్యం శరీరం అంతా వ్యాపించింది, కానీ ఆత్మే మొత్తం శరీరం అంతా వ్యాపించింది అనుకుంటే అది మళ్ళీ పొరపాటు. కాబట్టి అలా ఏదైతే వ్యాపించి ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది నాశనము లేనిదని నువ్వు తెలుసుకోవాలి. ఇంకేమిటి, మరి నాశనం లేని ఆత్మని ఎవరు చంపగలరు, నాశనం లేనటువంటి ఆత్మను ఎవరైనా చంపగలరా, చంపలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఒకవేళ అనుకుందాం ఎవరి శరీరం ఎలా ఉందో ఆత్మ కూడా అలాగే ఉందని అనుకుంటే, మరి అలాంటప్పుడు ఆత్మ పెరుగుతుందా. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు
గర్భంలో ఉన్నప్పుడు మనం ఎంత పరిమాణంలో ఉంటాం? బఠానీ గింజ ఆకారంలో ఉంటాం. మరి ఆ బఠానీ గింజ ఆకారం నుంచి మన శరీరం ఏమవుతుంది? వృద్ధి చెందుతుంది, మళ్ళీ ఎగిపోతుంది కదా. ఒక్కసారి ఒకరికి చెయ్యి విరిగిపోతుంది, చెయ్యి విరిగిపోతుంది కదా. కొంతమంది చెయ్యి ఉండదు, కొంతమంది కాళ్ళు ఉండదు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఆత్మ సగం పోయిందని? అది సాధ్యం కాదు ఆ విధంగా. ఎందుకంటే ఆత్మ నాశనం లేదని అన్నాడు కదా మరి. కాబట్టి ఆ వాదం పూర్తిగా తప్పు. ఇప్పుడు నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను, ఇప్పుడు బాగున్నాను, ఏదో ప్రమాదం జరిగి ఏమైందంటే రెండు కాళ్ళు పోయాయి. మరి ఒకవేళ ఆత్మే మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంది అనుకుంటే మరి నా కాళ్ళల్లో కూడా ఆత్మ ఉండాలి. మరి కాళ్ళు పోయాయి కాబట్టి కాళ్ళ వరకు ఉన్న ఆత్మ పోయిందని అనుకోవాలా? అలా పోతుంది అనుకుంటే మరి ఆత్మకు నాశనం లేదని కృష్ణుడు ఎందుకు అంటాడు? కాబట్టి రెండు పరస్పర వైరుధ్యాలు. అందుచేత మనం దీన్ని ఎలా అర్థం చేసుకోలేదు, ఆత్మ అంతా కూడా వ్యాపించలేదు. ఆత్మ యొక్క చైతన్యం, ఆత్మ యొక్క ప్రభావం ఏదైతే ఉందో శరీరం అంతా కూడా వ్యాపించింది. అలా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి ఎలాగో నాశనం లేదు కాబట్టి దాన్ని ఎవడు కూడా నాశనం చేయడానికి సమర్థుడు కాడు. ఎందుకు ఆ మాట అన్నటువంటి కారణం, ఈ రెండవ సెంటెన్స్ ఏదైతుందో, రెండవ పంక్తి ఏదైతుందో, అది మొదటి పంక్తిని బలపరుస్తుంది, మనం సపోర్ట్ చేస్తుంది. ఏమని అంటే ఆత్మ శరీరం అంతా వ్యాపించలేదు, ఆత్మ యొక్క ప్రభావం, ఆత్మ యొక్క చైతన్యం మాత్రమే శరీరం అంతా వ్యాపించింది. ప్రత్యక్షంగా ఇక్కడ ఆత్మ గురించి చెప్పాడు. రాసుకోండి 2:17. తర్వాత 2:18. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తాః శరీరినః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. నాశనము లేనట్టు అపారమైనట్టు శాశ్వతమైనట్టు అగు జీవాత్మ, జీవాత్మ దేహము తప్పక నశించే దేహం. కావున ఓ భరత వంశీయుడా, నీవు యుద్ధము చేయను. ఆత్మకు నాశనం లేదట, అపారమైనట్టుదట ఆత్మ. చూడండి, అపారమైనటువంటిది ఏమిటి అర్థం? అపారమైనది అంటే చాలా చాలా పెద్దది, ఘనమైనది అని అర్థం. మరి ఆత్మ చాలా ఘనమైనది అంటే ఏమిటి? ఆత్మ పరిమాణం గురించి మాట్లాడుతున్నారా, ఆత్మ యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నారు? ఆత్మ యొక్క శక్తి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే చూడండి, అదే ఆత్మ చీమలో అదే ఆత్మ ఉంది, తిమింగలంలో కూడా అదే ఆత్మ ఉంది. భూమి మీదే అత్యంత పెద్ద జీవి ఏమిటంటే తిమింగలం. మనకి ఇప్పటి వరకు ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి జీవుల్లో అత్యంత పెద్ద జీవి ఏదంటే సముద్రాల్లో ఉండే తిమింగలం. అర్థం కదా, అపారమైనది అని ఎందుకన్నారంటే చీమలో ఉండే ఆత్మ పరిమాణం అదే, తిమింగలంలో ఉండేటువంటి ఆత్మ యొక్క పరిమాణం కూడా అదే. కానీ ఆత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో అది మాత్రం చాలా అందట, అపారంగా చాలా గొప్పగా ఉంది అని చెప్పుకుంటున్నాను. అది అపారమైనది అంటే దాని యొక్క పరిమాణం కాదు, దాని యొక్క శక్తి అపారమైనది, ఆత్మ యొక్క శక్తి అపారమైనది, అది శాశ్వతమైనది. అలాంటి జీవాత్మ యొక్క దేహం ఏదైతే ఉందో అది తప్పక నశిస్తుంది. కాబట్టి ఈ ఆత్మ గొప్పదే, కానీ ఆత్మ ఎంత గొప్ప శరీరాన్ని తీసుకున్నా ఆ శరీరం ఖచ్చితంగా నాశనం అవ్వాల్సింది. అదే చెప్తున్నాను, దేహము తప్పక నశించే తీరును. కాబట్టి ఓ భరత వంశీయుడ, నువ్వు యుద్ధం చేయి. ఇంతకీ మాట్లాడినాడంటే నువ్వు అనుకుంటున్నావు కదా నేను నా చేతులతో చంపేయాల్సి వస్తుందే నా గురువుని, నా తాతని, నా సోదరుని, వీళ్ళందరినీ. నువ్వు చంపకపోయినా వాళ్ళు ఎలాగో చనిపోతారు. చంపకపోయిన వాళ్ళు చనిపోతారు. నువ్వు చంపేవనుకో, నువ్వు నీకు కీర్తి వస్తుంది, రాజ్యాన్ని అనుభవిస్తావు, అంతేకాకుండా నా మాట వినవడం అవుతావు, నువ్వు మోక్షాన్ని సాధిస్తావు. నువ్వు చంపలేదనుకో ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళే నేను చంపేస్తారు. ఇప్పుడు అర్జునుడు ఏమనుకుంటాడంటే పాపం వాళ్ళందరూ నా బంధువులు కదా, వాళ్ళ మీద నేను యుద్ధం చేయను, యుద్ధం చేయకుండా నేను యుద్ధం నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా అబ్బో అర్జునుడు చాలా గొప్ప త్యాగ స్వభావం కలిగిన వాడు, చాలా గొప్పవాడు అండి అర్జునుడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏం జరగదు, నువ్వు ఒక్కసారి యుద్ధం చేయను అని చెప్పి ఆయుధాలు పక్కన పడేసి వెనక్కి తిరగగానే దుర్యోధనుడు బాణాలు వేసి ముందు నేను చంపేస్తాను. నువ్వేదో భక్తుడివి కాబట్టి నువ్వు అయ్యో నా వాళ్ళని ఎందుకు చంపాలని ఆలోచిస్తున్నావు, కానీ అవతల వాళ్ళు భక్తులా? దుర్యోధనుడు అంత భక్తుల వాళ్ళు కాదు. భక్తులు అయితే చిన్నతనం నుంచి పాండవులను చంపేయాలని ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఇప్పటివరకు చాలాసార్లు ప్రయత్నం చేశారు కదా పాండవులను చంపేయాలని. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను యుద్ధం చేయనంటే శబాష్ శబాష్ అని చెప్పి నిన్ను భుజం తగుడుతారనుకుంటున్నావా? లేదు, వెంటనే ఏం చేస్తారు? చంపేస్తారు.
కాబట్టి ఆ రకంగా నువ్వు చచ్చి అపకీర్తి పాలేయగలిగితే నువ్వే వాళ్ళని చంపు అని చెప్పుకుంటున్నారు. పంతొమ్మిదో శ్లోకం కాబట్టి ప్రత్యక్షంగా ఆత్మ గురించి మాట్లాడుతుంది. పంతొమ్మిదో శ్లోకం యేనం వేత్తి హంకారం నిశ్చయనం మన్యతేహతం ఉభౌతౌ నవిజానీతో నాయం హంతిన హన్యతే. జీవుడు చంపువాడని తలచువాడు కానీ చంపబడువాడని తలచువాడు కానీ నిరువురు అజ్ఞానుడు. ఏదైనా ఆత్మ చంపదు మరియు చంపబడదు. ఎవడైతే నేను చంపుతున్నాను అని అనుకుంటాడు వాడు, లేదా నేను నన్ను ఎవడో చంపుతాడని అనుకునేవాడు ఎవడున్నాడు, ఇద్దరు కూడా అజ్ఞానులు. ఎందుకంటే ఆత్మ చంపదు మరియు చంపబడదు. ఇంకేమిటంటే అయితే నాకు ఎవడైతే ఇష్టం లేదో వాళ్ళందరినీ కొని చేస్తాను, నేను గుడ్డలు పట్టుకుని మొత్తం రోడ్డు మీద వెళ్ళి ఎవడు అర్థం కావచ్చు నరికేస్తాను, తుపాకీతో కాల్ చేస్తాను, నేను గొడవే లేదు కదా, మరి ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి. కాబట్టి చూడండి, కేవలం మన శ్లోకం తాత్పర్యం ఉంటే మనకేదో తాత్పర్యం ఉంది కదా చదివేసి మనకు అర్థమైపోయింది అనుకుంటే పొరపాటు. తాత్పర్యం వలన మనకు అర్థం కాదు, అందుకే భాష్యం అనేది అవసరం. ఆచార్యులు కింద భాష్యంలో చెప్తారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆయన అని. అర్థం కదా, ఆచార్యులు భాష్యంలో చెప్తారు ఎలా అర్థం చేసుకోవాలి, అందుకే భాష్యం లేకుండా మనం చదవకూడదు. ఊరికే శ్లోకం తాత్పర్యం చదువుకుంటే కుదరదు. మీకు భాష్యం బాగా చదివి బాగా అర్థమైన తర్వాత అప్పుడు మీరు కావాలంటే శ్లోకం తాత్పర్యం చదువుకుంటూ వెళ్ళొచ్చు, కానీ భాష్యం అనేది మాత్రం తప్పక చదవాల్సిందే, లేకపోతే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం. మరి ఇక్కడ చంపడంలో ఏమిటండి పొరపాటు? హత్య చేసిన వాడికి ఏమిటి తప్పు, ఏమిటి ఎవరైనా హత్య చేస్తే ఏమిటి తప్పు చెప్పండి, ఏమంటారు? ఎందుకు తప్పు అవుతుంది ఎవరిని చంపేస్తే చెప్పండి, ఎందుకు తప్పు అవుతుందంటే మనం మన యొక్క పూర్వకర్మానుసారం మన కర్మను అనుభవించడం కోసం ఒక విధమైన శరీరాన్ని స్వీకరించాం. అంటే మనం ఏవో కొన్ని కోరికలు కలిగి ఉన్నాం కాబట్టి ఆ కోరికలను బట్టి భగవంతుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు మన కోరికలు తీర్చుకోవాలి. కాబట్టి శరీరం అనేది మన కోరికలు తీర్చుకోవడానికి సాధనం. ఇప్పుడు ఎవడైనా సరే బలవంతంగా వచ్చి ఆ శరీరాన్ని చంపేశాడు అనుకో, అప్పుడు నాకు మనకి నష్టమా కాదా చెప్పండి? ఎందుకంటే ఆ శరీరం పోయిందంటే మళ్ళీ ఆ కోరికలు తీర్చుకోవాలంటే మళ్ళీ మొదలు పెట్టాలి, మళ్ళీ బఠానీ కింద దేహం నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. ఎలాంటిదంటే మనం ఏదో అద్దె కట్టి ఒక ఇంట్లో అద్దెకున్నాం, ఎక్కడో అపార్ట్మెంట్లోనో లేకపోతే ఎక్కడో మనం అద్దెకున్నాం. అద్దెకున్నప్పుడు బలవంతంగా వచ్చి మనం ఖాళీ చేయించేస్తే మనం ఏమైపోతాం? మనం అది తప్ప లేకపోతే మంచి పని చెప్పండి, తప్పే ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దేహంలో నివసించడానికి దానికి తగినటువంటి కర్మని వాడు చేసుకున్నాడు. అంటే నేను ఒక అద్దెంట్లో ఉంటున్నానంటే దానికి సరిపడా అద్దె కడుతున్నాను నేను, కాబట్టి అద్దె కడుతున్నాను కాబట్టి నేను ఇన్నాళ్ళు ఇంట్లో ఉండాలనేది మనకు ఒక ఒప్పందం అనేది ఉంది. మరి ఆ ఒప్పందం ఉన్నప్పుడే నేను బలవంతంగా నువ్వు శరీర ఖాళీ చేయించేస్తే అది తప్పు, కాబట్టి అది శిక్షార్హం. అది అర్థం కదా, లోతుగా చర్చించవచ్చు కానీ మనం ప్రస్తుతం కేవలం ఆత్మతత్వం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంతవరకు మనం చర్చిద్దాం. కాబట్టి ఇది ప్రత్యక్షంగా ఏం చేస్తుంది, ఆత్మ గురించి మాట్లాడుతుంది ప్రత్యక్షంగా. తర్వాత 20వ శ్లోకం నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావాన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడనూ జననము కానీ మరణము కానీ లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనం. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. ఆత్మ అనేది అసలు ఎప్పుడు పుట్టలేదట చూడండి. ఆత్మ అనేది అసలు ఎప్పుడు సృష్టింపబడలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కావాలంటే చాలా సమయం పడుతుంది. అంటే మనం ఎప్పుడూ ఉనికిలో ఉన్నాం, మనం కొత్తగా ఉనికిలోకి వచ్చిన రోజు అనేది ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే భగవంతుడు శాశ్వతమైన వాడు కాబట్టి భగవంతుని యొక్క అంశులైన మనం కూడా శాశ్వతంగానే ఉన్నాం. భగవంతుడు ఎప్పుడు వచ్చాడు ఉనికిలోకి అంటే దానికి ఏమీ లేదు, ఎప్పుడు ఉన్నాడు భగవంతుడు. అలాగే మనం కూడా ఎప్పుడు ఉన్నాం. సాధారణంగా మనం ఇది చెప్పగానే ఏం ఆలోచిస్తారంటే ఎవరికి వాళ్ళు, అరే అది ఎలా సాధ్యం అవుతుంది, ప్రతిదానికి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండాలి కదా, ఆది ఉండాలి, అంతం అనేది ఉండాలి కదా.
అలా ఎందుకు ఆలోచించాలి అసలు మనం చూడండి. ఇప్పుడు మన ఆలోచన ఆ విధంగా ఎందుకు ఉంది? ప్రతిదానికి ఖచ్చితంగా ఒక నాంది అనేది ఉండాలి, ఒక ఆరంభం అనేది ఉండాలి, ప్రతిదానికి కూడా ముగింపు అనేది ఉండాలి అనే ఆలోచన మనకి ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, మనం చిన్నతనం నుంచి మనం ఎన్నో జన్మలుగా మనకున్న అనుభవంలో మనం చూసే ప్రతిదీ కూడా ఏదో ఒక సమయంలో ప్రారంభం అవుతుంది, కొన్నాళ్ళ పాటు మనుగడలో ఉంటుంది, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత నాశనం అవుతుంది. అలా కాని దాన్ని మనం ఎప్పుడైనా చూసామా చెప్పండి? ఇలా ఈ మూడు స్థితులు దాటనటువంటిది ఏదైనా మనం చూసామా? ఆ అనుభవం మనకు ఉందా? లేదు కదా. ఆ అనుభవం మనకి లేకపోవడం వల్ల మనం ఏమనుకుంటామంటే అసలు అలాంటిది ఉండనే ఉండదనుకుంటాం. కానీ ఇది ఎలాంటిది అంటే బావిలో కప్ప సిద్ధాంతం అనేది అనమాట. బావిలో కప్ప ఎప్పుడు కూడా తన బావి కంటే పెద్ద వస్తువు చూడనే చూడలేదు ఎప్పుడు కూడా. కాబట్టి ఏదైనా ఒక పెద్ద బావి నుంచో, సముద్రం నుంచో, నది నుంచో కప్ప కొత్తగా వచ్చిందనుకో బావిలో, ఆ కప్ప అంటుంది, ఇగో నీ బావి కంటే కూడా నేను పసిఫిక్ మహాసముద్రం నుంచి వస్తున్నాను, ఆ సముద్రం చాలా గొప్పది అని చెప్పి అందనుకోండి. ఈ కప్ప ఏం చేస్తుంది? ఎంతవరకు దీని ఆలోచన ఓహో పసిఫిక్ మహాసముద్రం నా బావి కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆలోచిస్తుంది తప్ప, అసలు దాని మెడల్లోంచి తన బావిని పోల్చడం తీసేస్తుందా పక్కకి? సాధ్యం అది? దానికి వేరే విధానం లేదు కదా, దానికి తెలిసిందల్లి ఈ బావి ఒకటే. కాబట్టి అది దేనితో పోల్చాలన్నా ఈ బావితో పోల్చుతుంది తప్ప వేరే దానితో పోల్చడానికి దానికి అనుభవమే లేదు. కాబట్టి మనకు కూడా అసలు ఆత్మ అనేది ఉనికిలోకి లేదు రాయన, ఎప్పుడు ఆత్మ అనేది ఉంది అని చెప్పగానే మనకు అనుభవం లేదు. కాబట్టి ఎన్ని చెప్పినా మళ్ళీ మనం ఎక్కడికి వస్తాం? అది ఎలా సాధ్యం అని అంటాం. మళ్ళీ కాబట్టి ఇది మనకి సాక్షాత్కారం అయ్యే వరకు ఆ విషయాన్ని విశ్వసించాల్సింది. మనకు అర్థమయ్యే వరకు, మనం దాన్ని దర్శించుకునే వరకు, మనకు ఆ విషయం అనుభవంలోకి వచ్చే వరకు మనం దాన్ని విశ్వసించి తీరాల్సిందే. విశ్వాసం లేకుండా ఎలా ముందుకెళ్తాం చెప్పండి? అర్థమవుతుంది కదా, విశ్వాసం అనేది ముందు తీరాల్సింది. కాబట్టి సమయం పడుతుంది. ఆ విశ్వాసం రావాలి అంటే మనం సాధన చేయాలి, సాధన పూర్వకంగా అది మనకు అర్థమవుతుంది. ఎలా ఇదంతా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంది, జననం లేదు, మరణం లేదు, ఆత్మ జన్మించలేదు, అది జన్మింపదు, జన్మింపకూడదు. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఆత్మకు లేవు. భూత, భవిష్యత్, వర్తమానాలు మూడు కూడా దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి కావు. కానీ మనకి అవి అవే చూస్తున్నాం, వాటి గురించి తెలుసు కాబట్టి ప్రతిదీ కూడా అలాగే జరుగుతుంది అంటాము. ఆత్మ జన్మరహితం, దానికి జన్మ లేదు, నిత్యము, ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతము, పురాతనము. చూడండి, పురాతనం అంటే ఏమిటి? అత్యంత ప్రాచీనమైనటువంటిది ఆత్మ. ఎంత ప్రాచీనమైంది ఎవరికి? దేహము చంపబడినను అంటే ఆత్మ చంపబడదు. అది కూడా ప్రత్యక్షంగా మనకి ఆత్మతత్వం గురించి బోధిస్తుంది 2వ అధ్యాయం 20వ శ్లోకం. ఇంకా మిగిలినది మళ్ళీ మనం తర్వాత తరగతిలో మనం చూసుకుందాం.